హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం ఎప్సన్ l455 ప్రింటర్ లో ఇంక్ ప్యాడ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్యాడ్ ఎర్రర్ అంటే ఏం లేదండి, అన్ని లైట్స్ బ్లింక్ అవుతా ఉంటాయి అన్నమాట. ఎర్రర్ మెసేజ్ వచ్చేసరికి స్క్రీన్ లో ఇలా చూపిస్తుంది. ప్రింట్ ఇచ్చినప్పుడు సిస్టమ్ లో కూడా ఇలాంటి ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే సాఫ్ట్వేర్ రీసెట్ చేసుకోవడం. త్రూ ఆన్లైన్ లో మేము ఎనీ డెస్క్ గానీ థీమ్యూర్ గానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకుని రిమోట్ డెస్క్ తీసుకొని మేము సాఫ్ట్వేర్ ద్వారా మనం అయితే రీసెట్ అయితే చేస్తాం అనమాట. దీనికి మేము అమౌంట్ అయితే తీసుకుంటాం. మీకు సర్వీస్ సెంటర్ తో పోల్చుకుంటే తక్కువ అమౌంట్ లోనే మన దగ్గర అయిపోతుంది అనమాట. మీకు అలాగని సర్వీస్ సెంటర్ కి వెళ్ళొద్దని నేను చెప్పను. మీకు వీలు కుదరినప్పుడు సర్వీస్ సెంటర్ కి ఇలా మనం ఆన్లైన్ లో చేస్తామని చెప్తున్నాను. నేను రీసెట్ చేసిన తర్వాత చూస్తే మీకు రెడీ టు ప్రింట్ అనేది చూడొచ్చు. మీకు రీసెట్ అయితే కంప్లీట్ గా అయింది. అన్ని మోడల్ ఎప్సన్ ప్రింటర్స్ కి మనం ఈ రీసెట్ అయితే చేస్తాం. మీకు ఏ ప్రింటర్ అయినా సరే ఎర్రర్ మెసేజ్ వస్తే నాకు వాట్సాప్ చేయండి. ఈ ప్రాబ్లం కాకపోయినా ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకు ఎర్రర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే ఆ ప్రాబ్లం ఏంటనేది చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.